ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? లంచ్లోకి వడ్డలు. నేనైతే లంచ్కి ఆలు పచ్చిబటానీలు కుర్మా చేస్తున్నానండి. రైస్లోకైనా చపాతీల్లోకైనా టిఫిన్స్ ఇడ్లీ దోశల్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి. ఫస్ట్ పచ్చిబటానీ తెల్లారితోనే నానబెట్టుకోవాలండి, లేకపోతే 1 అవర్ ముందు నానబెట్టుకోవాలన్నా విజిల్స్ పెట్టాలి. ఎంత బాగా పచ్చిబటానీ నానితే అంత బాగా టేస్ట్ వస్తాయి, అంత త్వరగా ఉడికిపోతాయి. నేనైతే మార్నింగ్ నానబెట్టాను, ఒక 4 విజిల్స్ పెట్టాను, ఉడికిపోయాయి. పక్కన తీసి పెట్టుకున్నాను ప్లేట్లో. ఆలు తీసుకున్నాను, ఒక 5 తీసుకొని ఇటు కడిగేసి వాటి మీద ఉన్న పొట్టు పీల్ చేసేసాను. అది కుక్కర్లో ఆయిల్ వేసి పోపు దినుసులు, టమోటో, ఆనియన్, గార్లిక్, కరివేపాకం అంతా వేసుకున్నానండి. వేసేసి దూరంగా వేయించేసి టమోటాలో ఉండే వాటర్ అంతా బయట వచ్చేవాళ్ళండి. నెక్స్ట్ ఆయిల్లోనే ఉల్లగడ్డ ఆలు వేసేసి, ఆలు వేసి బాగా దూరంగా గోల్డ్ కలర్ వచ్చేయాలండి. వేయించేసిన తర్వాత పచ్చిబటాని ఊడబెట్టుకున్నాం కదండి, అవి ఎంత వేసి వేయించేసి ఉప్పు, మిరపొడి, ధనాల పొడి, పసుపు పొడి వేసి వేయించుకోవాలండి. వేసి దూరంగా బాగా వేగిన తర్వాత వాటర్ 2 కప్స్ వేసి 2 విజిల్స్ పెట్టాలండి. ఎందుకంటే ఆలు ఉడకలు కాబట్టి అది కుక్కర్లో పెట్టేసి విజిల్స్ పెట్టాలంటే అంతే వేడి వేడి ఆలు కుర్మా రెడీ. చూడండి, చూడడానికి కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ మసాలా మజ్జిగ చేశానండి. డైలీ మజ్జిగ పెరుగు తిని బోర్ అనేసి కొత్తగా తినాలనేసి చాలా సింపుల్ అండి. మసాలా మజ్జిగ మా వీడియోలో ఉండే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.